పాత్రికేయ మిత్రులకు నమస్కారం. 2011 మార్చి 12వ తారీఖున ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాల 9 నెలలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటా ఉన్నాను. 9 సంవత్సరాల పాటు దేశంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యవస్థల్ని గత కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కొల్యూడై, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో కొల్యూడై మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన పార్టీని ఇబ్బందులకు గురిచేసి అరెస్ట్ చేసి కేసులు, దొంగ కేసులన్నింటినీ పెట్టినప్పటికీ కూడా అత్యంత కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ప్రజల మన్నల్ని మనం పొంది అధికారంలోకి రాగలిగామంటే అది కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యుల యొక్క కృషి అన్నటువంటి దాంట్లో సందేహం లేదు. ఇది నిర్వివాదాంశం. 9 సంవత్సరాల కాలంలో ప్రజల్లో మమేకమై ప్రతి ఒక్క పాదయాత్ర చేసి అనేక కుటుంబాలని, అనేక మంది ప్రజలను, వారి యొక్క సమస్యలను ఆకలింపు చేసుకుని 9 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రజోపయోగకరమైనటువంటి పథకాలని ప్రవేశపెట్టినటువంటి ఘనత మన పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అమ్మ ఒడి కానీ, 26.6 లక్షల ఇళ్ళు పేదలకు, ఇళ్ళు లేనటువంటి వాళ్లకు సైట్లు, ఇళ్ళు కేటాయించడం, దిశ చట్టం తీసుకురావడం, అలాగే వివిధ రకాలైనటువంటి పథకాలు దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పేద బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, అణగారినటువంటి సమాజంలో అణగారినటువంటి వర్గాలకు ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం
ముగించినటువంటి 9 నెలల కాలంలోనే ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రయోజనం పొందినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ 9 నెలల కాలంలోనే ఇంత అభివృద్ధికి కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మన పార్టీని రాబోయే 25-30 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడేటటువంటి అవకాశాన్ని ప్రజలు కలిగిస్తారన్నటువంటి విశ్వాసం పార్టీకి ఉంది. ఇప్పుడు మనం రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి పేద ప్రజల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ల ప్రయోజనాలే ముఖ్యంగా ఎందుకనంటే వాళ్ళు ఈరోజు ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యంగా పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్నదన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ 108, 104 అటువంటి పథకాలన్నీ మనం ఎప్పుడు తలుచుకున్నా ఆయన గుర్తొచ్చి ప్రజల మనసుల్లో ఎలాగైతే చిరస్థాయిగా నిలిచిపోయారో తండ్రికి తగిన తనయుడిగా ఒక ప్రజానాయకుడిగా ప్రజల మన్నలను పొందినటువంటి ప్రజానాయకుడిగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని అది వ్యవసాయ రంగం కానీ వివిధ రకాలైనటువంటి కులవృత్తులు చేసుకుంటున్నటువంటి మన సోదర సోదరీమణులు కానీ ప్రతి ఒక్కరిని సమస్యల్ని అడ్రస్ చేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు విజయపదం వైపు నడిపిస్తున్నారన్నటువంటి విషయంలో సందేహమే లేదు. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మేయర్ అభ్యర్థిని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు నామినేషన్ల పర్వం స్టార్ట్ అయి 2వ రోజు. ఈరోజు ఒక ఇంచుమించుగా 48-49 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. మిగతా రేపు ఉదయం ప్రకటించడం జరుగుతుంది. అన్ని పదవులకు అది జడ్పీ చైర్మన్ పదవి కానీ మున్సిపల్ చైర్మన్ పదవి కానీ కార్పొరేషన్ మేయర్ పదవి కానీ డిప్యూటీ మేయర్స్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమాలు చేసి తనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కొని 9 సంవత్సరాల పాటు కష్టపడి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో కొన్ని అరాచక శక్తులు మీరెవరైతే చెప్తున్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరు బోండా ఉమా బుద్ధా వెంకన్న అక్కడ
లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతల ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ప్రమేయంతోనే ఒక శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుంది, పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వారు వెళ్ళింది దురుద్దేశంతో వెళ్ళారు, ప్రజలను రెచ్చగొట్టారు, శాంతి భద్రతల సమస్యల్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా ఉద్దేశపూర్వకంగా ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఎగ్జిక్యూటివ్ సంతరు కూడా బ్యూరోక్రసీ అంతా కూడా విశాఖపట్నంలో ఉండేటట్టుగా, లెజిస్లేచర్ ఏదైతే ఉందో శాసనసభ అంతా కూడా ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో అట్నే కంటిన్యూ చేసి న్యాయ వ్యవస్థను కర్నూలుకి తరలించి అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చెందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇది ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ప్రజల ఆమోదంతోనే తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఏ యొక్క శక్తి కూడా ఆపలేదన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. రెఫరెండం అన్నటువంటి సమస్య మీరు దాన్ని లేవనెత్తుతున్నారు, కానీ 175 స్థానాల్లో 151 స్థానాలు గెలుచుకొని 50% కన్నా మించి ఓట్లు సంపాదించుకున్నటువంటి ఒక పార్టీకి ఒక మ్యాండేట్ ఇచ్చింది ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం. వారి అభిప్రాయాలకు వారి మనోభావాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి విషయాన్ని ఇలా రెఫరెండం అనటం అన్నటువంటిది మంచిది కాదు, అది సరి అయినటువంటి విధానం కూడా కాదు. ముఖ్యంగా క్యాపిటల్ అన్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విషయం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఖచ్చితంగా 100% జీవీఎంసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఎంతమంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పటికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖపట్నం ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి 9 నెలల్లో అందిస్తున్నటువంటి సుపరిపాలన, ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 152,000 స్థలాలు ఇంటిని విశాఖపట్నం పట్టణంలోనే సిటీలోనే మిగతా రూరల్ ఏరియాల్లో మళ్ళీ వేరే అదనంగా కేటాయించడం జరిగింది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇళ్ళు లేనటువంటి పేదలకు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 152,000 అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మేము అందిస్తున్నటువంటి సుపరిపాలన ప్రజారంజకమైనటువంటి పరిపాలన చూసి విశాఖపట్నం ప్రజలు తప్పకుండా పార్టీని ఆదరిస్తారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అపజయం పొందుతుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. చాలామంది ఇప్పటికే పార్టీలో చేరారు, మీరు ఈరోజు రేపు కూడా చూడండి మరికొంతమంది చేరబోతా ఉన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మాకు కొన్ని నైతిక విలువలు మా పార్టీ పాటిస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడులాగా అవినీతికి అనైతికతకి మారు పేరు చంద్రబాబు నాయుడు. ఆయన ఎమ్మెల్యేలను కొంటాడేమో కానీ మేము ఎమ్మెల్యేలను కొనేటటువంటి ప్రసక్తే లేదు. మా పార్టీలోకి రావాలి అని అంటే ముందుగా పార్టీ అధ్యక్షుల వారి అనుమతి తీసుకుని వారి పదవులకు రాజీనామా చేసి ఆ తర్వాతనే మా పార్టీలోకి రావాలి. ఈ విధి విధానాలన్నీ మీకు తెలుసు, తెలిసి కూడా మీరు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక కుటిల స్వభావి. అతని మనస్తత్వం చాలా సంకుచితమైనటువంటి చిన్న మనస్తత్వం. తను ఓడిపోతానని తెలిసి కూడా ఒకే ఒక దురుద్దేశంతో ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలందరినీ కూడా వారి వారి ప్రాంతాల్లో పనిచేసుకునేటటువంటి అవకాశం లేకుండా తను ఎలాగూ గెలవడు, వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేస్తారు, ఆ రకంగా తను ఏదో లబ్ధి పొందుతాడన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క పోటీ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంతేకాని ఆయన ఏదో దానివల్ల సాధించేటటువంటి పరిస్థితి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, మంత్రి గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ముందుగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఒక 10 సంవత్సరాల క్రితం కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనాథలయ్యే పరిస్థితి వచ్చేది. ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు. ఎందుకనంటే ఆయన ఒక మంచి ఆశయాలతోటి ఒక పార్టీ పెట్టడం, సుదీర్ఘ పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్రలో మరి ఎన్నో హామీలు ఇవ్వటం, వాటిలో ముఖ్యంగా నవరత్నాలు హామీలు ఇవ్వనటువంటి అంశాలు కూడా ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు రావటం, దాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రశంసించే విధంగా ఈ రోజున పరిపాలన సాగుతుంది. మరి రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఒక అవినీతి రహితంగా, అలాగే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అని ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఏ ఒక్కరిదో కాదు, బడుగు బలహీన వర్గాలది, గిరిజనులది, దళితులది, మైనార్టీలది. ముఖ్యంగా మనం చూశారు రాజ్యసభకి 4 పంపిస్తే, మీరు అన్నారు రాజ్యసభని 4 పంపిస్తే ఇద్దరినే బడుగు బలహీన వర్గాలను పంపించారు. ముఖ్యంగా నేను అనుకుంటాం మత్స్యకారులు అయితే ఫస్ట్ టైం అనుకుంటాం. మరి వారికి ఎమ్మెల్సీ ఇవ్వటం, మంత్రి పదవి ఇవ్వటం, మరి మండలి రద్దు అయినప్పుడు మళ్ళీ రాజ్యసభ పంపించడం అనే చరిత్రలు ఇప్పుడు జరగల. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు చెప్పారు మీరు, వర్లరామయ్య గారికి గెలిచే ఛాన్స్ ఉన్నప్పుడేమో ఆయన టికెట్ ఇవ్వకుండా ఈ రోజున ఓడిపోతారని తెలిసి కూడా ఆయన టికెట్ ఇచ్చి దళితులను మరొకసారి అవమానించారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి తేడా. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏవైతే పెట్టారో ఇవి అన్ని పార్టీల వారికి ఇచ్చారు. ఒక గతంలో తెలుగుదేశం పార్టీ చేసినట్టు ఏదో మన జనమూ కమిటీలు వేసి ఒక వర్గానికో ఒక పార్టీకో మేలు చేసే విధంగా కాకుండా రాష్ట్రంలో అన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ఫలాలన్నీ కూడా అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి చెందాలి అని ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి
ఈ పరిపాలన దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందే విధంగా ఉంది ఆల్రెడీ, మరింత ఉంటుందని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి స్థానిక సంస్థల తాలూకు ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి మరొకసారి అఖండ విజయాన్ని చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.